One by one. అవి చేయాలి కదా ముందు అంటే ఇలాంటి ప్రైస్ భవిష్యత్తులో పే చేయకుండా ఈరోజు ఈ దేశంలో ఏంటండి నేను ఏం చేసినా ఒక 6 నెలల తర్వాత ప్రజలు మర్చిపోతారు మభ్య పెట్టొచ్చు మళ్ళా అధికారం రావచ్చు దోచుకోవచ్చు కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చు జైల్లో ఉంటే నాకు లక్ష కోట్లు మిగిలిపోతాయి నా జీవితాంతం విలాసవంతంగా ఉండొచ్చు వాట్ ఇస్ దిస్ ఇస్ ఇట్ రైట్ ఏ విధంగా సంపాదిస్తారు మీరు వ్యాపారాలు చేయండి వ్యవసాయం చేయండి ఇండస్ట్రీ పెట్టుకోండి న్యాయసమ్మతంగా సంపాదిస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు కానీ రాష్ట్రాన్ని దోచుకుని సంపాదిస్తే మాత్రం అది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు నేను దీనివల్ల రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు హీరోలుగా తయారైతే సమాజం ఎక్కడ పోతుందని అడుగుతాను ఏది లెటర్ సి అదే అన్ని ఆలోచనలు ఎందుకంటే నేనేంటంటే ఒక కాస్ట్లీ ప్రయోగం జరిగింది ఇక్కడ ప్రజాస్వామ్యం చిన్న పోయేటుగా జరిగింది బీ క్లియర్ ప్రజలు మోసపోయేటుగా చేశారు అలాంటి జరిగినప్పుడు మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది భావితరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఏ విధంగా వచ్చినా ఇంకా ఈ విశాఖపట్నం కూడా మిగలదు సముద్రం కూడా మిగలదు చేద్దాం ఏం చేయాలన్నా కూడా చూద్దాం సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇంత బాగలేదు నేను ఏం చేయాలి నేను కూడా సీరియస్గా అప్లై చేస్తున్నాను ఐ డోంట్ నో టు కమిట్ ముఖ్యమంత్రిగా నేను కమిట్ అయితే అదే ఫైనల్ అనుకుంటారు ఐ మీన్ ఓపెన్ మైండ్ బట్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ స్పిరిట్ ఏంటి తిరిగి ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ కేసుల్ని తీసేస్తాం అదేం బాధ లేదు ఆ కేసులు తీసేయడం మా బాధ్యత ప్రజలిచ్చిన మ్యాండేట్ అది తప్పకుండా తీసేస్తాం అవన్నీ అది పెద్ద ఇష్యూ కాదు తమాషా ఏంటంటే నేరస్తుడు బయట రాడు నేరాలు చేపిస్తానే ఉంటాడు కత్తి పెట్టి ఇది ఒక చైన్ ఆఫ్ నేరాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏ విధంగా అది అతను చేయకపోతే జరగవు ఎవడుకుంటుంది అని ధైర్యం ఎవడైనా ఋషికొండకు వచ్చి టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందండి ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎంత ధీమా కావాలండి మామూలు వ్యక్తులు చేస్తారండి ఇది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మామూలు వ్యక్తులు చేసే ధైర్య సాహసాలు చేయరు ఏది దానికంటే మిన్నగా ఉన్నాయి సెక్రటరేట్లు క్యాంపు కార్యాలయాలు ఈ మారిగా ఉండవు ఉంటాయి ఈ మారిగా నేను ఎక్కడ చూడలా నేను కూడా చాలా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసా ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు సీఎంగా ఉంటాను నేను ఎక్కడ చూడలా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరి తెగించలా బరి తెగించరు బీ క్లియర్ కాదు మా ఋషులు జ్ఞానం చేసినటువంటి ప్రదేశం ఇది అలాంటి ఈ ఋషి కొండనే లెక్క పెట్టుకోకుండా బోడి గుండు కొట్టించారంటే ఏమనాలి మనకందరికి ఇక్కడ వచ్చేవి బోట్లు ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వచ్చావా అని గుర్తించుకునేవాళ్ళు ఇది ఒక సింబల్
కల్చర్కి మన సాంప్రదాయానికి పేరే ఋషికొండ. ఋషులు జ్ఞానం చేసిన కొండ ఇది. అలాంటి కొండని మారే చేయడం అనేది చాలా దుర్మార్గం. నేను మాట్లాడదాం ఆ ప్రకంగా దీని కింద ఏంటని మాట్లాడు. ఓకే మీరు ఓకే విదేశ్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ఆఫ్ యూ టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో ఈ 61 ఎకరాల భూమి ఇటీవల జరిగిన అరాచకాలు కేసులు వేసిన డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెడతాను మీకు కూడా ఇస్తా. అవన్నీ మీరు చదువుకొని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రజలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేయాలన్నా మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ కంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనో ఆలోచించి మీరు కూడా సజెస్ట్ చేయండి మాకు. దానిపైన మేము నిర్ణయం చేస్తాం. వీలైన తొందరలో తదుపరి యాక్షన్ ఋషికొండ ప్యాలెస్ల పైన ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.